Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. 58 నియోజకవర్గాలలో జగన్ భారీ ప్రయోగం. వైసీపీలో ఇదే హాట్ టాపిక్. ఏపీలో వైసీపీని మరోసారి అధికారంలోకి తీసుకురావాలని భావిస్తున్న సీఎం జగన్ అందుకోసం కొత్త ప్రయోగాలకు తెరతీస్తున్నారు. ముఖ్యంగా వ్యాపార వర్గాల్లో ఉండే పోటీ వాతావరణాన్ని రాజకీయాల్లోకి తీసుకొస్తున్నారు. పోటీ ఉంటే తప్ప తమ ప్రజాప్రతినిధులు మరోసారి గెలుపుపై దృష్టి పెట్టేలా లేరని భావిస్తున్న జగన్ తాజాగా అమరావతితో ఈ ప్రయోగాన్ని ప్రారంభించేశారు. అంతేకాదు మరికొన్ని చోట్ల ఇలాంటి ప్రయోగాలు తప్పవన్న సంకేతాలు ఇచ్చేస్తున్నారు. ఏపీలో 2019 కనీవిని ఎరుగని రీతిలో వైసీపీని 151 సీట్లతో అధికారంలోకి తీసుకురావడంలో సక్సెస్ అయిన వైఎస్ జగన్ ఇప్పుడు ఏకంగా 175 ఎమ్మెల్యేల టార్గెట్ పెట్టుకున్నారు. పార్టీ సమావేశాలలో ప్రతిసారి 175 మార్కుపై ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ టార్గెట్ రీచ్ కావడంలో ఎక్కడా విఫలం కాకూడదని, దీనికోసం తాను దేనికైనా సిద్ధం అవుతానన్న సంకేతాలు కూడా ఇచ్చేస్తున్నారు. ఇప్పటికే గడప గడపకు ప్రభుత్వం పేరుతో ప్రారంభించిన కార్యక్రమాన్ని సీరియస్గా తీసుకోవాలని, ఇందులో విఫలమైతే మాత్రం టికెట్లు కూడా ఇవ్వనని నిర్మోహమాటంగా చెప్పేస్తున్నారు. దీంతో జగన్ మాటను మెజారిటీ ఎమ్మెల్యేలు సీరియస్గానే తీసుకుంటున్నారు. మిగతా వారు మాత్రం లైట్ తీసుకుంటూనే ఉన్నారు. వారిపై జగన్ ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేశారు కూడా. వైసీపీని వచ్చే ఎన్నికలలో అధికారంలోకి తీసుకురావడం మాత్రమే కాదు, తాను అనుకున్న విధంగా 175 సీట్ల మార్క్ అందుకునేలా చేయడానికి జగన్ ఏమాత్రం రిస్క్ తీసుకునేందుకు సిద్ధంగా లేరు. అందుకే ఇప్పుడు తనకు అందుబాటులో ఉన్న సమయంలోనే కొత్త ప్రయోగాలకు సిద్ధమవుతున్నారు. వాటి ద్వారా పనిచేయని ఎమ్మెల్యేను ఏకపక్షంగా సాగనంపకుండా వారికి కూడా ఓ చివరి అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారు. ఇందుకోసం కొత్తగా అదనపు ఇన్ఛార్జీల వ్యవస్థను అమల్లోకి తీసుకొస్తున్నారు. వైసీపీ బలహీనంగా ఉన్న తాడికొండ నియోజకవర్గంలో డొక్కా మాణిక్యవరప్రసాద్ నియామకంతో ఈ ప్రయోగం మొదలుపెట్టారు. ఇలా అదనపు ఇన్ఛార్జీలను నియమించడం ద్వారా నిర్లక్ష్యంగా ఉన్న సిట్టింగ్లలో పోటీతత్వం నింపాలనుకుంటున్న నియోజకవర్గాల సంఖ్య భారీగానే కనిపిస్తోంది. గడప గడపలో వస్తున్న ఫీడ్బ్యాక్, తాజాగా చేయించిన సర్వేల ఆధారంగా ఈ మార్పులు చేయబోతున్నారు. ఈ లెక్కన 58 అసెంబ్లీ సీట్లతో పాటు 12 ఎంపీ సీట్లలోనూ అదనపు ఇన్ఛార్జీల నియామకం తప్పేలా లేదు. వీటిలో తెనాలి, మంగళగిరి, పొన్నూరు, తాడికొండ, బాపట్ల, వేమూరు, సంతనూతలపాడు, పరశూరు, కొండపి, మార్కాపురం, ఎర్రగొండపాలెం, కావలి, ఉదయగిరి, కోవూరు, కందుకూరు, వెంకటగిరి, శ్రీకాళహస్తి, గూడూరు, ఇచ్చర్ర, కురుపాం, పాతపట్నం, టెక్కలి, ఇచ్చాపురం, బొబ్బిలి, ఎస్కోట, గజపతి నగరం, వైజాగ్ ఈస్ట్, సౌత్, పైకరావుపేట, నర్సీపట్నం, అరకు, గాజువాక, పిఠాపురం, పాడేరు, జగ్గంపేట, ప్రత్తిపాడు, రాజమండ్రి సిటీ, రూరల్, కాకినాడ రూరల్, రంపచోడవరం, పాలకొల్లు, ఉంగటూరు, ఏలూరు, పెనమలూరు, విజయవాడ వెస్ట్, మైలవరం, కైకలూరు, అవనిగడ్డ, పూతలపట్టు, పలమనేరు, సింగనమాల, పత్తికొండ, హిందూపురం, పుట్టపర్తి, అనంతపురం, కళ్యాణదుర్గం, నందికొట్కూరు, మైదుకూరు అసెంబ్లీ సీట్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే క్రమంలో పార్లమెంటు సీట్లలో అదనపు ఇన్ఛార్జీలను జగన్ రంగంలోకి దింపనున్నట్లు తెలుస్తోంది. వీటిలో హిందూపురం, అనంతపురం, నెల్లూరు, బాపట్ల, విజయవాడ, ఏలూరు, నరసాపురం, అమలాపురం, అనకాపల్లి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం ఉన్నట్లు తెలుస్తోంది. వీటిలో అదనపు ఇన్ఛార్జీలను నియమించడం ద్వారా సిట్టింగ్లతో వారికి పోటీ పెడుతున్నట్లు సమాచారం. ఈ పోరులో ఎవరు ముందుంటే వారికే టికెట్లు కేటాయించేందుకు జగన్ రంగం సిద్ధం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరి ఈ పోరు వైసీపీకి అంతిమంగా మేలు చేస్తుందా లేదా చూడాలంటే మాత్రం మరికొన్ని రోజులు ఆగాల్సిందే.